ప్రైజ్ ద ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు నీ నెరుగని జనులు ఎహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యహోవాను బట్టి ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణి బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా దేవుడైన యహోవా ఇజ్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే కార్యములు చేయువాడు ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడునుగాక సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవ ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అని ప్రియులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను ఎహోవాకు ఆరోపించుడి యహోవ నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి యహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవ సంచరించుచున్నాడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించెదను ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును నాకు కీడు చే జూచువారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును అని ప్రీలారా క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మనకు దయచేయవలననియో మనము దేవుని సంపూర్ణత ఎందు పూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగల వారము కావలియును మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము ఊహించు ఊహించువాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యస్సు మూలముగా సంగములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అపోస్తలుడైన పౌలు ఎఫేసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములు ఎందు మనుష్యులకు తెలియపరచబడలేదు ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు ఏస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములు పాలివారలునై ఉన్నారన్నదియే దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని సహోదరి సహోదరులార మునుపు శరీర విషయములు అన్యజనులమైయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి అనబడిన మనము ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేని వారమునయుండి క్రీస్తుకు దూరస్తులమైయుంటిమని మీరు జ్ఞాపకము చేసుకునుడి అయినను మునుపు దూరస్తులైన మనము ఇప్పుడు క్రీస్తు ఏస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము ఆయన మన సమాధానమై ఉండి మనకును వారికి ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ఇట్లు సంధి చేయచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు స్థుతులకు పాత్రుడవు స్తోత్రములకు అర్హుడవు నీవు మాత్రమే ఆశ్చర్య కార్యములను జరిగించేవాడవు తండ్రి నీకు స్తోత్రములు దేవ నీ నామమునకు చెందవలసిన ప్రభావమును నీకు ఆరోపిస్తూ నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిత్యము నిన్ను స్థుతించే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని మేము నీ సంపూర్ణత ఎందు పూర్ణులమగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తిని మేము పొందుకున్నటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్